ఇద్దరు 2 lakhs 2 lakhs తీసుకుని వచ్చేయండి. భయ్యా మీకు ఇష్టమైన హీరో ఎవరు? తెలుగులో ఎన్టీ రామారావు గారు. మీరు? చిరంజీవి గారు. ఎస్ అన్నయ్య. హీరోయిన్? భానుప్రియ గారు. భానుప్రియ, వండర్ఫుల్. భయ్య మీకు ఇష్టమైన హీరోయిన్? నిజం చెప్పండి. మీ కలల రాణి. హీరోయిన్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇది శ్రీదేవి గారు. ఎవర్ గ్రీన్. ఓకే గుడ్. కట్ చేస్తే ఆర్మీ మేజర్ అయిన హీరో సమాజంలో జరిగే ప్రతి తప్పును ఎదిరించి ప్రశ్నించే నిజాయితీ పరుడు. ఓ హత్య కేసులో సాక్షి అయిన హీరోయిన్ ని చంపడానికి ప్రయత్నిస్తున్న రౌడీలతో పోరాడి హీరో ఆమెను రక్షిస్తాడు. కట్ చేస్తే వ్యవస్థలో ఉన్న అవినీతిని ప్రక్షాళన చేయాలనుకున్న హీరో నిస్వార్థమైన సేవ చేయడానికి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మంత్రి అవుతాడు. హీరో నిజాయితీ వల్ల ఇబ్బందులు పడుతున్న విలన్ హీరోని చంపాలనుకుంటాడు. కట్ చేస్తే తన తప్పు తెలుసుకున్న హీరో తండ్రి హీరోను కలిసి పశ్చాత్తాపడి అతన్ని అప్రమత్తంగా ఉండమని చెప్తాడు. అనుకోకుండా అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో ఉన్న హీరో తండ్రిని ఆ విలన్ చంపి నగరంలో మరో విధ్వంసానికి పతకం వేస్తాడు. చివరికి విలన్ పన్నాగాన్ని విఫలం చేసిన హీరో అతన్ని అంతమొందించడంతో కథ ముగుస్తుంది. తెలిసిపోయిందా ఇద్దరికి ఏం టైటిల్? ఎవడైతే నాకేంటి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ చిత్రానికి దర్శకులు ఎవరు? మధు గారు. సముద్ర అండ్ జీవిత. సముద్ర అండ్ జీవిత రాజశేఖర్, రైట్ ఆన్సర్. గుడ్. మీరు 40,000 ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఎస్ రఘువరన్. రఘువరన్ గారు, రైట్ ఆన్సర్. తీసుకోండి 40,000. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రంలో బుల్లెబ్బాయి పాత్రలో నటించిన సంగీత దర్శకుడు ఎవరు? చక్రి. చక్రి, రైట్ ఆన్సర్. ఏదో నచ్చింది, నాకేదో నచ్చింది, మనసే మెచ్చింది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ చిత్రంలో హీరో ఏ మంత్రిత్వ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తారు? హోమ్ మంత్రి. హోమ్ మంత్రి, రైట్ ఆన్సర్. ఇచ్చేయండి 40,000. ఏంటండి ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అండ్ ఫైనల్ గా ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే రచయిత ఎవరు? రాజశేఖర్. మాటలు పరుచూరు బ్రదర్స్ అట. రాజశేఖర్ కూడా కొన్ని మాటలు రాశాడు. అంటే రాజశేఖర్ ఎన్ని రాసినా మనం చెప్పాల్సింది మీరే. మీరు చెప్పినట్టు రాజశేఖర్కి సుమన్కి, సుమన్తో స్టార్ట్ చేశాను, ఎంతో మందికి చెప్పాను, కానీ వీళ్ళిద్దరికి చెప్పిన తర్వాత నా హీరో వాయిస్ అయింది. అవును అవును. అలాగే ఇది నేను పోలీస్ స్టోరీ తర్వాత ఐ స్టాప్ డబ్బింగ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఆపిన తర్వాత ఇట్ సంథింగ్ లైక్ ఈవెన్ నేను చాలా మందిని హట్ చేశాను కూడా. అప్పటికి రజనీకాంత్ గారికి నేనే, మమ్ముటీకి నేనే, మోహన్ లాల్ కి నేనే, రాజశేఖర్కి నేనే, సుమన్కి నేనే. ఎవరికి కాదో చెప్పేయండి, అవి ఈజీగా ఉంటుంది. ఒక్క కమలాసరిగా చెప్పలే. దానికి ఏమైందంటే మా అమ్మగారు డైరీలో ఎన్నో విషయాలు రాసుకున్నారు. అమ్మ చనిపోయిన తర్వాత డైరీ చదివాను. అందులో షీ ఫెల్ట్ దట్ డబ్బింగే మనకి భోజనం పెట్టింది, ఆ డబ్బింగ్ బాబు మానేయడం వల్ల నేను ఎన్నో రాత్రులు బాధపడ్డాను, ఎన్నో రోజులు బాధపడ్డాను. మనకి ఫుడ్ పెట్టిన డబ్బింగ్ను మానేయడం బాబు చేసిన ఒక పెద్ద తప్పు, అయ్యో అనిపించింది. కరెక్ట్గా ఎవడైతే నాకేంటికి నేను మానేసిన తర్వాత అమ్మ చనిపోవడం, అమ్మ డైరీ చదవడం, అదే టైంలో రాజశేఖర్ ఫోన్ చేసి, రే ఈ సినిమా వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ రా, నువ్వు చెప్తే బాగుంటుందిరా అన్నాడు. ఇంకా అమ్మని దృష్టిలో అమ్మ నీకోసం చెప్పేస్తున్నాను అని నా తపస్సుని పక్కకు పెట్టి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఫర్ హిమ్. సూపర్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ ఈ సినిమా వల్ల, దీనివల్ల, మీరు ఆ మాట అనడం వల్ల అన్నీ గుర్తుకొచ్చాయి. సో అండ్ ఏమండి, మీరు డబ్బులు ఇవ్వాలిగా, మీకు ఇచ్చారా? ఇవ్వలేదండి. చూసారా మీరు మాటల్లో పెట్టి. థ్యాంక్ యూ. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. సో డబ్బులు తీసుకోండి, పాప్కార్న్ తీసుకోండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. టోటల్గానే ఆ సినిమా అంటే ఇంకా అలాంటి వేషాలు రాజశేఖర్ ఎరగదీసేస్తాడు ఈ ఆర్మీ ఆఫీసర్లు, అలాగే ఆగ్రహం, అంకుశం, అన్ని అంకుశం నేనేగా. అంకుశం మీరేగా. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని, చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను.
ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి నాలుగు పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెన్నితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్? ఆయన అనగానే గుర్తుకొచ్చిందయ్యా. గ్రేట్. సో నీరజ్ గారు, సైలెంట్ గా మీరే లాగేశారు ఆయన దగ్గర నుంచి ఒక 40,000 ఎక్స్ట్రా, బట్ స్టిల్ యూఆర్ హోల్డింగ్ ఇట్. 10,40,000. మధుబయ్య ఒక 40,000 ఇచ్చారు ఎక్స్ట్రా, మీరు లాగేద్దాం మళ్ళీ. సో 9,60,000. ఎస్, మీరిద్దరు రెడీయా? రెడీ సార్. 2,00,000 తీసుకుని వచ్చేయండి. సో ఈ మధ్య కాలంలో రాకింగ్ ఆ సినిమా సిద్ధు కూడా చాలా బాగా చేశాడు. అట్టుంటది సిద్ధుతోటి వస్తున్నాయి సార్ సినిమా. 5 సినిమాలు చేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఆల్రెడీ 4 సినిమాలు చేసి ఉన్నాను సార్. ఇప్పుడు ఒక 5 సినిమా రెడీగా ఉన్నాయి సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఆల్ ది బెస్ట్. అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరు? నటరత్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. ఎస్, గురువు గారు పెద్ద ఆయన. నా మొదటి డబ్బింగ్ ఆయనతోనే. మొదటి డబ్బింగ్ అంటే సంసారం? సంసారం 1974. తాతనే ప్రకాశరావు గారు వాహినిలో డబ్బింగ్ నన్ను తీసుకెళ్ళి, నన్ను మాస్టర్ విశ్వేశ్వరరావు అని తీసుకెళ్ళి ఇద్దరిని వాయిస్ టెస్ట్ చేశారు. వాడిది ఓకే చేసేసారు. నేను అక్కడే కూర్చుని ఉన్నా, వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. నేను పరిగెట్టుకెళ్ళి, సార్ సార్ నేను నన్ను తీసుకొచ్చారు సార్, పొద్దున వచ్చాను సార్. ఎవరు నువ్వు అంటే పిజే శర్మ గారు అబ్బాయిని సార్. సరే చెప్పు అన్నారు. వెళ్ళి డైలాగ్ చెప్తే అప్పుడే కొంచెం గొంతు వాడి మీద బెటర్ అయ్యి, ఫస్ట్ సినిమానే రామారావు గారితో జమున గారితో మధ్యలో చిన్న మైక్ నేను నిల్చుని డబ్బింగ్ అనమాట. ఎస్, మీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు అన్నయ్య. ఓకే, హీరోయిన్? జయప్రద గారు. మీకు ఇష్టమైన హీరోయిన్? వాణిశ్రీ గారు సార్. వాణిశ్రీ గారికి వెళ్ళారు. ఓకే, కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఓ ఘటనలో ప్రభుత్వ నియమాలను అతిక్రమించిన విలన్ని అరెస్ట్ చేస్తాడు. జైలు నుంచి విడుదలైన విలన్ హీరోని చట్టం దృష్టిలో దోషిగా చిత్రీకరించడంతో ఆ విధుల నుంచి, ఆ డ్యూటీ నుంచి సస్పెండ్ అయిన హీరోకి విలన్లకి మధ్య వైరం మొదలవుతుంది. కట్ చేస్తే హీరో విలన్లు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుపుకుంటూ ఉండగా హీరో భార్య చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ విలన్ తండ్రి ఆమెను అరెస్ట్ చేయిస్తాడు. కట్ చేస్తే విలన్ మాట మేరకు అతనితో తలపడడానికి వెళ్ళిన హీరో అతనితో తలపడే సమయంలో విలన్ భార్య అడ్డుపడడంతో ఇద్దరి మధ్య గొడవ సమాప్తమవుతుంది. టైటిల్ తెలిసిపోయిందా? ఏం టైటిల్? భీమ్లా నాయక్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఎస్ జయలక్ష్మి గారు. సాగర్ గారు. సాగర్ చంద్ర. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో రానా పాత్ర పేరేమిటి? ఏమండి మీరేంటి సార్ సైలెంట్గా ఉన్నారు? అది సార్ మేడం ఒప్పేసింది. రానా పాత్ర పేరు శేఖర్. డానియల్ శేఖర్. డానియల్ శేఖర్. మధు గారు ఇచ్చారు కానీ మళ్ళీ పుచ్చుకున్నారు. మరి మీరు పుచ్చుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? మళ్ళీ జయలక్ష్మి గారు. తమన్. ఎస్, తమన్. ఎస్, ఇచ్చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. రెడీ, కమ్ ఆన్. జడ్జ్ ఆనందరావు పాత్రలో నటించింది ఎవరు? అమ్మో, మామూలు కొట్ల మీద. బ్రహ్మానందం గారు సార్. బ్రహ్మానందం గారు తీసుకోండి 40,000. అండ్ ఫైనల్ గా ఈ చిత్రంలో లాలా భీమ్లా ఆ పాట రచయిత ఎవరు? ఎస్, త్రివిక్రమ్ గారు సార్. త్రివిక్రమ్ గారు డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, పాట లిరిక్ కూడా రాశారు సార్. రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. అందరూ అదరగొట్టారు, మీరు అదరగొట్టారు. మీ ఇద్దరు చేసింది ఏంటంటే అంటే మీరు కానీ మాకేం ఒక్క పైసా ఇవ్వలేదు. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, వెళ్ళండి. ఆ చుట్టూనట్ట సవరించినాడు సింగాలి చూలు విదిలించినట్టే. ఇప్పుడు ఎలా ఉందంటే లేడీస్ ఏమో ఇక్కడ నీరజ్ గారు 10:40, జయలక్ష్మి గారు 10:40, సేమ్ పించ్.
మురళీధర్ గారు 9:60, భయ్యా మధు భయ్యాను 9:60, సేమ్ పిచ్.